సార్, ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్దాం. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన రెండు వార్తలు కనబడుతున్నాయి. ఒకటేమో 25 మంది ఇండియా ట్రైన్డ్ ఆఫ్ఘన్ సోల్జర్స్ కాబూల్ కి రీచ్ అవ్వడం అనేది గత వారం మనం చూసిన వార్త. అండ్ వాళ్ళకి చాలా ఘన స్వాగతం పలికారు తాలిబాన్ నేతలు కూడా. ఒక వార్త అది కనబడుతోంది. మరొక వైపు రీసెంట్ గానే ఆఫ్ఘనిస్తాన్ లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి చెందినటువంటి ఒక కమాండర్ ఒమర్ ఖాలిద్ ఖురసానీని కారులో బాంబు పెట్టి ఆయన్ని హతమార్చడం జరిగింది. దీన్ని ఇది పాకిస్తాన్ ప్రభుత్వమే చేయించింది అనే ఒక ఆరోపణలు కూడా టీటీపీ చేస్తోంది. అండ్ టీటీపీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ లో అన్రెస్ట్ వాతావరణం ఉన్న నేపథ్యంలో దాన్ని సమసిపోయేలా చేయడం కోసం సీజ్ ఫైర్ ఒప్పందం కూడా చేసుకోవడం, దాని గురించి మనం గతంలో కూడా చర్చించాము. పాకిస్తాన్ లో ఆ గందరగోళ వాతావరణం, ఒక హింసాయుత వాతావరణం టీటీపీ కల్పించిన నేపథ్యంలో కొంత కాల్పుల విరమణతోటి కొంత ఉపశమనం కలిగింది పాకిస్తాన్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ టీటీపీ కమాండర్ హత్య తర్వాత మళ్ళీ ఆ పాత పరిస్థితే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? అండ్ ఇంకొక వైపు మన భారత సైన్యం ట్రైన్ చేసినటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళడము, తాలిబాన్లు వాళ్ళని ఘనస్వాగతం పలకడము, పాకిస్తాన్ క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దూరం అవుతున్నారా? ఇది నా కంక్లూజన్. ఈ రెండు కలిపి చూస్తే మీరేమంటారు చెప్పండి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ని కబ్జా చేసుకున్న తర్వాత, తాలిబాన్ కబ్జా చేసుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, మేము భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఓడించామని చెప్తున్నాడు. ఆయన చాలా ఘన విజయం వచ్చింది మాకు, వీళ్ళకి స్వతంత్రం వచ్చింది వీళ్ళ అని చాలా ప్రగల్భాలు పలికాడు ఆయన. అంటే ఇంకా భారత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండదు అని చెప్పి ఆయన నిర్ణయించాడు. అటువంటిది మనం 2-3 గ్లోబల్ రౌండ్ అప్స్ క్రితం మనం చర్చించాం. మనము మన టెక్నికల్ టీం మళ్ళీ కూడాను ఆ కాబుల్కి వెళ్ళింది, కాబుల్ మన ఎంబసీలో టెక్నికల్ టీం వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు అని చెప్పి మనం చర్చించుకున్నాం. మనం అంటే క్రమేపీ మళ్ళీ తాలిబాను భారత ప్రభుత్వం రెండు కూడాను సరే వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు, కానీ మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ ప్రజలకు మనం కొంత ఊరట కలిగించడానికి, వాళ్ళని సహాయం చేయడానికి కోసం భారత ప్రభుత్వం మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కీలకమైన పాత్ర పోషించడం మొదలుపెట్టాము మనం. ఇది ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు పాకిస్తాన్కి దెబ్బలు తగులుతున్నాయి. టీటీపీ భారత ప్రభుత్వం ప్రేరేపితం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చూస్తే ఇప్పుడు చనిపోయినటువంటి ఒమర్ ఖురాసానీ ఎవరైతే ఉన్నారో, ఒమర్ ఖాలిద్ ఖురాసానీ, ఇతను అసలు పేరు అబ్దుల్ వాణి. ఇతను ఒకప్పుడు హర్కతుల్ ముజాహిదీన్ లో పనిచేశాడు, భారతదేశానికి వ్యతిరేకంగా మన కాశ్మీర్లో పనిచేసినటువంటి వ్యక్తి. అతనికి మనం ఎందుకు ఫండింగ్ ఇస్తాం? మనం ఏమైనా బుర్ర ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది, అంటే ఏది వాళ్ళ దేశంలో ఏం జరిగినా కానీ భారతదేశం వెనకాల ఉండాలి. యహూదీలు, కాఫిర్లు, అమెరికన్లు వీళ్ళు ముగ్గురు ఉంటేనే వాళ్ళకి ఏమైనా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో బల్బు చెడిపోయినా కానీ దానికి మనమే కారణం. అటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఖురాసానీని చంపిన తర్వాత టీటీపీ వాళ్ళ సీజ్ ఫైర్ని రద్దు చేసుకున్నారు. మేము ఇప్పుడు మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనం చూస్తే కనుక తాలిబాన్ క్రమేపీ భారతదేశం దగ్గరికి వస్తుంది. మనం ఇది ఏదైతే మనకు వాళ్ళకి గోధుమలు కావాలో, మనం 50,000 టన్నులు గోధుమలు వాళ్ళకి ఇవ్వగలిగినాం. తర్వాత పాకిస్తాన్ నుంచి వాళ్ళకి కోఆపరేషన్ రాకపోయేసరికి పాకిస్తాన్ని తాలిబానే తిట్టింది, మీరు మాకు సహకరించండి, భారతదేశం నుంచి మాకు రావాల్సినటువంటి మందు మెడిసిన్స్ కానీ ఇవి కానీ వాటిని మీరు అనుమతించండి అని వాళ్ళ మీద గురుమన్నారు. మనం సరే చాబహార్ నుంచి ఇచ్చాం. ఈ తాలిబాన్ టేక్ ఓవర్ అయ్యేటప్పుడు సరిగ్గా 1 సంవత్సరం క్రితం, ఈ రోజుకి సరిగ్గా 15 ఆగస్టు ఏదో టేక్ ఓవర్ చేశారు వాళ్ళు, 1 సంవత్సరం అయింది తాలిబాన్ టేక్ ఓవర్ అయ్యి. ఆ సమయంలో మనము అప్పుడు అంతకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనికులని శిక్షణ ఇవ్వడానికి మనం దెహ్రాదూన్ లో తీసుకొచ్చామన్నమాట. దెహ్రాదూన్ లో శిక్షణ ఇస్తున్నాము. ఇవాళ శిక్షణ పొందుతూ ఉండగా అక్కడ తాలిబాన్ ప్రభుత్వం టేక్ ఓవర్ అయిపోయింది కాబట్టి వీళ్ళు వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెనక్కి వెళ్తే వీళ్ళని చంపేస్తారేమో అని భయం కాబట్టి ఇంతకాలం వీళ్ళు వెనక్కి వెళ్ళలేదు. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వము ఈ యొక్క అంటే ఇప్పుడున్నటువంటి మన తాలిబాన్ ప్రభుత్వము వీళ్ళతోటి చర్చించి మీకు రక్షణ కలిగిస్తాము, మీకు సరైనటువంటి ఉద్యోగాలు ఇస్తాము, మీకు అవకాశాలు ఇస్తాము మా సైన్యంలోను మా సెక్యూరిటీ ఫోర్సెస్లో అని మంతనాలు జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళి మనం దౌత్యం పరమైనటువంటి సిబ్బందిని అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఓకే మీరు సెక్యూర్గానే ఉంటారు అని మనం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళని కాబూల్కి పంపించాం. కాబూల్లో వీళ్ళు ల్యాండ్ అవ్వగానే తాలిబాన్ మంత్రుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సీనియర్ అధికారులు వచ్చి వాళ్ళ ఘన స్వాగతం పలికారు వాళ్ళకి. ఇది పాకిస్తాన్కి నచ్చట్లేదు. అంటే తాలిబాన్ మేము తయారు చేసి పెట్టి పోషించినటువంటి శక్తి,
మాకు వ్యతిరేకంగా వాళ్ళ సైనిక సిబ్బందిని కూడా భారతదేశంలో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు తట్టుకున్నా తట్టుకోకపోయినా వాళ్ళు అంతర్గతమైన పాలిటిక్స్ లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగా ఆఫ్ఘనిస్తాన్ లోను భారతదేశంలోనూ వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అడపాదడప ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ, ఒక బంధు ఎవరైనా చంపడమో, ఇటువంటి పిచ్చి పనులు చేయొచ్చేమో, కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్ గా మళ్ళీ ఫట్ ఆఫ్, ఇన్ఫాక్ట్ ఫట్ ఆఫ్ నుంచి బయటికి రావాళ్ళు, గ్రేస్ లిస్ట్ నుంచి క్లియరెన్స్ వచ్చినా కానీ ఈ రోజు దాకా వాళ్ళు ఫట్ నుంచి బయటికి రాలేదు. 3-4 నెలలు మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశాము. ఇటువంటి చర్య ఏమైనా చేస్తే కనుక మళ్ళీ వాళ్ళు ఫట్ ఆఫ్ లో గ్రే లిస్ట్ లో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఉన్నది. క్రమేపీ భారతదేశము కోల్పోయాము అనుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం వెనక్కి తీసుకునేటువంటి చర్యలు మనం చేస్తున్నాం ఈరోజు.